ఏలూరులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభకి కొందరు ఎమ్మెల్యేలు దూరం అవుతున్నారు ప్రతిపాడు జగ్గంపేట ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్ జ్యోతుల చంటిబాబు సిద్ధంకి రావడానికి సిద్ధంగా లేవని ప్రకటించారు మార్పులు చేర్పుల్లో భాగంగా ప్రతిపాడు పిఠాపురం జగ్గేపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ సీటు నిరాకరించింది దీంతో ఈ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు ప్రతిపాడులో ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎంట్రీతో అంతా అయిపోయింది మరోవైపు జగ్గంపేట కోఆర్డినేటర్ గా తోట నరసింహన్ ప్రకటించారు కోఆర్డినేటర్లందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు కారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం స్పష్టం చేశారు సంబంధించి మనకి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు వర్మ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంకారావ సభ పేరిట ఏదైతే సిద్ధం అనే పేరుతో భారీగా బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే భీమిలి తర్వాత తాజాగా రేపు ఏలూరులో దెందులూరు వద్ద ఈ సిద్ధం సభ అయితే పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయిన పరిస్థితులు ఒకవైపు కృష్ణా జిల్లాలో యాభై నియోజకవర్గాల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అలాగే ఉమ్మడి పశ్చిమ నుంచి పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణ అయితే చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇప్పటికే నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తర్వాత గడిచిన తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా ఎన్నికలకి వెళ్తున్నటువంటి ఏదైతే పొత్తుల్లో భాగంగా అందరూ కలిసిన పూర్తిగా తమను ఏమీ చేయలేరు ఓడించలేరు ఒక్కడనే నేను సింగిల్గానే వస్తానని తొలుతు నుంచి ఎన్నికల శంకారావు సభ ప్రారంభించినప్పుడు సిద్ధం పేరిట పూర్తిగా కూడా మేము దేనికైనా రెడీ అంటూ ఈ సభలో ఏర్పాటు చేయడంలో వైసీపీ ఇప్పటికే ఎన్నికల సమర అయితే పూరించిందని చెప్పుకోవాలి దానిలో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఆయా ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జన సమీకరణ పూర్తిగా చేసి ఇక్కడి నుంచి తరలించి ఈ సభకి సుమారుగా పది లక్షల మందిని అయితే తరలించాలని టార్గెట్గా పెట్టుకుని పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీ జన సమీకరణ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్ల సర్దుబాటుతో తిరుగుబాట్లు మొదలైన కొన్ని నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలుగా ప్రకటించిన తర్వాత ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ముఖ్యంగా పిఠాపురం జగ్గంపేట అలాగే ప్రతిపాటికి సంబంధించి మూడు నియోజకవర్గాలకి ముగ్గురు ఇన్ఛార్జీని ఇప్పటికే నియమించడం అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలా ఉన్నటువంటి అభ్యర్థులకు పూర్తిగా కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మనం గమనిస్తే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పెండుందరబాబు స్థానంలో ప్రస్తుతం ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీ వంగా గీతను నియమించినప్పటికీ పూర్తిగా కూడా పార్టీ కార్యక్రమాలకి తొలుత అన్ని కలిసి ప్రారంభోత్సవాలు చేయడం కానీ పాల్గొనడం కానీ చేసినటువంటి ఎమ్మెల్యే పెండుందరబాబు ప్రస్తుతం ఆయన విడిగా కార్యాచరణ చేసుకుంటూ ఉండడం నియోజకవర్గంలో కేడర్ని మరింత బలపరచుకోవడం పూర్తిగా పార్టీ మారే అవకాశం ఉంది ఒకవైపు పూర్తిగా కూడా తనకి మళ్ళీ సీటు ఖచ్చితంగా అధిష్టానం కేటాయిస్తుందంటూ కూడా ప్రకటనలు చేయడు ఏదైనా ఒక నియోజకవర్గానికి కోఆర్డినేటర్లు చాలామంది ఉంటారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థి నేను కూడా స్వయంగా ప్రకటించి తాజాగా దీనికి ఏదైతే ఇన్ఛార్జిగా వంగా గీతకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో వాళ్ళని ఎవరైతే నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ పిఠాపురం నుంచి తరలించేందుకు పూర్తిగా ఎం ఎంపీ గీత ఒకవైపు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే పెన్ను ధర మాత్రం దానికి ఎక్కడ సుముఖత కూడా చూపకుండా ఎటువంటి కార్యకర్తలని కూడా పూర్తిగా వెళ్ళాలని సూచన చేసినట్లుగా కూడా మనకి సమాచారం అయితే లేదు దాని అలా అదే విధంగా ఏదైతే ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట సిట్టింగ్ ఎమ్మెల్యే పత్తిపాడు పర్వత చంద్రప్రసాద్ కూడా పూర్తిగా నియోజకవర్గంలో ఒకవైపు యాత్ర చేస్తున్నప్పటికీ అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించిన వరుపుల సుబ్బారావు తాను కూడా నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ ఒకవైపు ఎమ్మెల్సీ అనంతబాబు కూడా తాజాగా పత్తిపాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పత్తిపాడు ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అవుతుంది అలాగే తొలుత నుంచి తొలుత సిట్టింగ్ మార్పు ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంతవరకు జగ్గంపేట ఎమ్మెల్యే చెంటుబాబుకి తొలుత అక్కడ స్థానాన్ని ప్రకటించిన తర్వాత అక్కడ మాజీ మంత్రి ఎవరైతే తోట నరసింహ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ నియోజకవర్గంలో ప్రకటించినప్పటి నుంచి కూడా చంటిబాబు పూర్తిగా కూడా ఎవరికి అందుబాటులో లేకుండా నియోజకవర్గ కార్యకర్తలతో టచ్లో ఉంటూ పూర్తిగా నియోజకవర్గంలో కూడా లేకుండా హైదరాబాద్ కేంద్రంగా గడిచిన పది రోజుల నుంచి కూడా ప్రస్తుతం రాజకీయం నడుపుతున్న పరిస్థితులు ఈ మూడు నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నటువంటి కేడర్ ఎవరు కూడా ప్రస్తుతానికి ఈ సిద్ధం సభకు అయితే వెళ్ళట్లేదని సమాచారం తెలుస్తోంది ఏదేమైనా అలకపూడినటువంటి ఏదైతే సీట్లు ప్రకటిస్తారని ఒకవైపు బాహాటంగా ప్రకటిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వీళ్ళందరూ సిద్ధం సభకి దూరంగానే ఉన్నారని చెప్పి కూడా చెప్తుంది అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ ఒక స్పష్టత రాకుండా అభ్యర్థుల్ని ప్రకటించకుండా ఇన్ఛార్జీలతోనే ప్రస్తుతం వైసీపీ ఎన్నికలకి సమాయత్తం అవుతున్న తరుణంలో ఆ నియోజకవర్గాల్లో కూడా అంత ఆసక్తిగా ప్రస్తుతం ఈ సిబ్బ సిద్ధం సభకి తమ కార్యచ కార్యకర్తలను కానీ నేతలను కానీ తరలించేందుకు ముఖ్యంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ప్రజాప్రతినిధులకే ఈ బాధ్యత ప్రస్తుతం అప్పు చెప్పడం ఒకవైపు కృష్ణా జిల్లాలో యాభై నియోజకవర్గాల నుంచి అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి పూర్తిగా భారీ జన సమీకరణ చేయాలి ఇది సక్సెస్ చేయాలి పూర్తిగా కూడా తూర్పు తీర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే అత్యధిక సీట్లు సాధిస్తుందో అదే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న నానుడిని నిజం చేయాలి ఇక్కడ నుంచి ఈ దీని ద్వారానే పూర్తిగా ఇప్పటికీ ఎంపీ సీట్లు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సెగ్మెంట్లలో ఇంకా ఎంపీ స్థానాలు కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో వైసీపీ ఈ వేదిక ఏదైతే ఏలూరు రేపు జరగబోయే దెందులూరు సభ సిద్ధం సభ ద్వారానే పూర్తిగా మళ్ళీ ఆ ప్రకటనలు కూడా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆరో లిస్టు కూడా రెడీ చేస్తూ వైసీపీ అభ్యర్థులు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక వారం రోజుల్లో పూర్తిగా రాష్ట్ర తన అభ్యర్థులను ప్రకటన చేసి ఎన్నికలకి వెళ్ళాలంటే తరుణంలో చాలా భారీ ఎత్తున ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం సభ పేరిట ఈ ఈ ఎన్నికల సమర శంఖాన్ని అయితే పూరించిన వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేసే ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేస్తాం ఎవరు ఎటువంటి అపోహలకి గురి కూడా తమ ప్రజాప్రతినిధులకి తమ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఒకవైపు చెప్తున్నప్పటికీ వైసీపీకి మాత్రం సీట్ల సర్దుబాటు తిరుగుబాటు తీసుకొచ్చిందనే చెప్పాలి అయితే ఈ విషయానికి సంబంధించి రేపు నియోజకవర్గంలో ఒక్క సిట్టింగులు మార్పు వ్యవహారం మూడు నియోజకవర్గాలకి ఉంచితే కూడా మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంత ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులు పూర్తిగా కూడా ఈ సిద్ధం సభకి విముఖత చూపుతున్నట్టుగా అయితే తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఏదేమైనా వైసీపీకి సీట్ల సద్దుబాబు సద్దుబాబు ఏదైతే చేసిందో దానిలో భాగంగా ఈ సిద్ధం సభకు కూడా తరలిందుకు చాలామంది ఇష్టత కూడా చూపించట్లేదన్న తాజా సమాచారం మూడు నియోజకవర్గాలతో పాటు అటు ఏదైతే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే రాజోల్ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో కూడా సమీకరణ చేసి జనాలను పంపించాలని యోచన ఉన్న అక్కడే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పూర్తిగా కూడా ఆ బాధ్యతల్ని ఎంతమంది వస్తారన్నది కూడా ప్రస్తుతానికి లెక్కలు తెలియలేని పరిస్థితులు ఇటువంటి నియోజకవర్గాలు ఉన్న పంతొమ్మిది నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరు నియోజకవర్గాల నుంచి అయితే ప్రస్తుతం సిపి శ్రేణులు తరలించని స్థానికంగా ప్రజాప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా కొంత ఆ సిద్ధానికి అయితే దూరంగానే ఉన్నారు ఈ సభకని చెప్పి కూడా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది అయితే రేపు జరగబోయే ఈ సిద్ధం సభ తర్వాత ఆ సభలో ఏదైతే సీఎం జగన్ ఎటువంటి ప్రకటనలు చేస్తారు ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి నైరేశ్యాన్ని కార్యకర్తల్లో కానీ కేడర్లో కానీ అలాగే ప్రజాప్రతినిధులు సీట్ల సద్దుబాటు వ్యవహారంలో ఇన్ఛార్జులు వీళ్ళందరినీ పూర్తి క్లారిటీ అయితే సభ ద్వారా జగన్ ఇస్తారు ఈ ప్రపంచాలన్నీ పోతాయి ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారం చేయించుకునే దిశగానే ఆయన ప్రసంగం కూడా ఉండబోతుందని చెప్తున్నారు అయితే సిట్టింగుల వ్యవహారం మాత్రం ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో సిద్ధం సభకి అటు ప్రజాప్రతినిధులు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సైతంగా కార్యకర్తలు నేతలు కూడా దూరంగా ఉన్న పరిస్థితుల్లో కొంత గందరగోళ వాతావరణం ప్రస్తుతం వైసీపీ నాయకులు అయితేనో కార్యకర్తల్లోనో కొంత కొన్ని నియోజకవర్గాల్లో అయితే కనపడుతుంది స్పష్టంగా అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు దీన్ని ప్రత్యేకించి జనసేన టీడీపీ తానికి బలంగా చేకూర్చుకునే దిశగా ఒకవైపు అడుగులు నడుస్తూ ఉన్నాయి ఏదేమైనా సిద్ధం సభ సభకి దూరంగా ఉన్న నేతలందరినీ కూడా మళ్ళీ ఒకసారి పిలిపించి మాట్లాడి వాళ్ళకి ఉన్నటువంటి అనుమానాలు కానీ లేదంటే పార్టీ పట్ల వాళ్ళకి ఎటువంటి వ్యతిరేకత ఉందో అవన్నీ నివృత్తి చేసే విధంగా కూడా మళ్ళీ కార్యక్రమాలు చేస్తారని ఒకవైపు వైసీపీ కూడా వైసీపీ పార్టీలో కూడా చర్చ అయితే నడుస్తోంది ఏదేవైనా సిద్ధం సభకి ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ సభలన్నీ నిర్వహించడానికి ఎప్పటికే ప్లాన్ చేసినప్పటికీ రేపు ఏలూరు కేంద్రంగా దిందులూరులో నిర్వహించే సభకు మాత్రం కృష్ణా జిల్లా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి భారీ సమీకరణ చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ సిద్ధం సభకి కొంతమంది కార్యకర్తలు దూరంగా ఉన్నారన్నది మాత్రం ప్రస్తుతం తాజా సమాచారాన్ని